ఎల్లారెడ్డిపేట మండలంలో కావేరి మండల సమైక్య వారి ఆధ్వర్యంలో 25 లక్షలతో ఏర్పాటు చేసిన కస్టమ్ హైరింగ్ సెంటర్ను టెస్కప్ చైర్మన్ కొండూరు రవీంద్రరావు, జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్, టీఆర్ఎస్ జిల్లా ఎంచార్జ్ తోట ఆగితో కలిసి ప్రారంభించారు జిల్లా పరిషత్ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ్ రెడ్డి. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ్ రెడ్డి మాట్లాడుతూ ఈ కస్టమ్ హైరింగ్ సెంటర్ ద్వారా రైతులకు అద్దె ప్రాతిపదికన యంత్రాలను ఇవ్వడం చాలా సంతోషకరమని అన్నారు. దీని ద్వారా చిన్న మరియు సన్నకారు రైతులకు ఎంతో మేలు చేకూరుతుందని అన్నారు. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారన్నారు. రైతులకు వ్యవసాయానికి పెట్టుబడి సాయం కింద రైతు బంధు, ఎవరైనా రైతు చనిపోతే వారి కుటుంబానికి ఆర్థికంగా నష్టపరిహారం కూడా రైతు బీమా ద్వారా 5 లక్షల రూపాయలను అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. మంత్రి కేటీఆర్ మన జిల్లాలో ఎన్నో అభివృద్ధి పనులు చేస్తూ మన జిల్లాలను రాష్ట్రంలో అగ్రగామిగా నిలుపుతున్నారని కొనియాడారు. ఇక ఈ కార్యక్రమంలో ఎంపీపీ పిల్లి రేణుకా కిషన్, జెడ్పీటీసీ చీటి లక్ష్మణరావు, డిఆర్డీఓ కౌటిల్యారెడ్డి, డిప్యూటీ సీఈఓ నాగలక్ష్మి, సెస్ డైరెక్టర్ కుంభాల మల్లారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కొండు రమేష్ గౌడ్, ఫ్యాక్స్ చైర్మన్ గుండూరావు కృష్ణారెడ్డి, సర్పంచ్ నేవూరి వెంకటరెడ్డి, ఎంపీటీసీలు పందిళ్ళ నాగరాణి తదితరులు పాల్గొన్నారు. వాళ్లకు ట్రాక్టర్లు కానీ పెద్ద పెద్ద మిషన్లు కానీ కొనుక్కోలేరు కాబట్టి వాళ్లకు తక్కువ ఖర్చుతో కేవలం అంటే ఇప్పుడు బజార్లో దొరికే రేటు కన్నా కూడా ఇంకా తక్కువ రేటుకు అందించాలనే ఆలోచనతో ఈ ఒక ప్రయోగం ఇవాళ జరుగుతూ ఉందని మహిళా సంఘాల ద్వారా చాలా గొప్ప ఆలోచన. ఇవాళ ఈ కార్యక్రమాన్ని దీన్ని ముందుకు తీసుకుపోవడానికి ఇవాళ ప్రారంభోత్సవం చేసుకోవడానికి నాతో పాటు సోదరి జెడ్పీ చైర్మన్ గారు వచ్చారు, జిల్లా కలెక్టర్ గారు వచ్చారు, స్థానిక ఎంపీపీ జెడ్పీటీసీతో పాటు సర్పంచ్, స్థానిక సర్పంచ్ ఎంపీటీసీలు, అదేవిధంగా డిఆర్డీఓ గారు కూడా ఉన్నారు, మార్కెట్ కమిటీ చైర్మన్ ఉన్నారు, రైతు బంధు అధ్యక్షులు ఉన్నారు, సెస్ డైరెక్టర్ ఉన్నారు, ఇతర ప్రజాప్రతినిధి మండలానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు అందరం కూడా చెప్పుకోక తప్పదు. మనము ఏదేమైనా కూడా మనం కూడా రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలంతా కూడా అదృష్టవంతులుగా భావిస్తున్నాను. నేను మరోమారు తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, మన జిల్లా మంత్రివర్యులు కేటీ రామారావు గారికి, పెద్దలు అనేక మంది పెద్దలు నాతో పాటు ఇక్కడ అది టెస్కాప్ చైర్మన్ రవీంద్రరావు గారు, అలాగే మన మా గౌరవ జెడ్పీటీసీ గారు, గౌరవ ఎంపీపీ గారు, స్థానిక సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, అందరు ప్రజాప్రతినిధులు, మిగతా గ్రామాల నుంచి వెళ్ళి సర్పంచ్లు, ఎంపీటీసీలు, డిఆర్డీఓ, మహిళా సంఘం, మా మహిళా సమ్యక్య అక్క చెల్లెళ్ళు కూడా అందరూ ఇది ఈ ఇసొంటి ఇంకెన్నో ఏర్పాటు చేసుకొని ముందుకోగలుగుతాం. మహిళలు కూడా ముందుకు రాబోతున్నారు కాబట్టి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన సందే అనేక సంక్షేమ పథకాలు కూడా మహిళలకు అందుతున్నాయి కాబట్టి మనం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మన మరోమారు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై కేటీఆర్.